వామదేవతను పూజిస్తే ముక్కోటి దేవతల్ని పూజిస్తే ఎంత ఫలం, గ్రామ దేవతను పూజిస్తే ఎంత ఫలం? మీ గ్రామంలో జాతర జరగడం లేదు, అది గ్రామానికి అరిష్టం. ఇరగాళమ్మ గ్రామ జాతర జరిపించండి, ఎందుకంటే ఇరగాళమ్మ నగర రూరల్ రెండు నియోజకవర్గాలకి గ్రామ దేవత, ఆ యొక్క జాతర జరిపించడని కార్తీక దీపోత్సవంలో చెప్తే ఆ రోజు నేను స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్థానిక శాసనసభ్యుడిగా ఇరగాళమ్మ గుడి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి స్థానిక శాసనసభ్యుడిగా జాతర నిర్వహిస్తాను. ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా నేను నా స్నేహితులు ఆ యొక్క జాతర నిర్వహణకయ్యే ఖర్చుని భరిస్తామని కూడా స్పష్టంగా చెప్పండి. ఆనాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత ఏదైతే జాతర జరగాల్సింది ఈ యొక్క ఉగాది వెళ్ళిన తర్వాత లేదా జూలైలో ఈ విధంగా జాతర జరగాల్సిన పరిస్థితి, అర్చకులతో వేద పండితులతో మాట్లాడి ఆ యొక్క ఉగాది వెళ్ళిన తర్వాత జాతర నిర్వహించాలని ఆలోచించి అందుకోసం అనుమతి కోసం రాష్ట్ర దేవాదాయ కమిషనర్ హరి జవహర్లాల్ గారికి లిఖితపూర్వకంగా లేఖ రాశాం. ఆ లేఖలో కూడా స్పష్టంగా చెప్పాం, నెల్లూరు గ్రామ జాతర 40 ఏళ్లుగా గ్రామ జాతర లేదని, గ్రామ జాతర జరగటం గ్రామానికి అవసరమని, గ్రామ జాతర జరిపించటం అందరి బాధ్యత అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపుటి నరసింహరావు గారు చెప్పారు. కాబట్టి ప్రభుత్వానికి ఒక రూపాయి ఖర్చు లేకుండా అవన్నీ కూడా మేమే భరిస్తామని కూడా అనుమతి ఇవ్వండి. ఎంత బాధాకరం అంటే ఎండోమెంట్ కమిషనర్ గారు తప్పకుండా ఒక రోజులు అనుమతిస్తానని చెప్పి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఎన్నికల కోడ్ ఉంది ఇప్పుడు వీలు కాదు అని అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ముచ్చాలమ్మ జాతర చెలకూరులో జరుగుతూ ఉంది, శివరాత్రి ఉత్సవాలు జరిగాయి, రథోత్సవాలు జరుగుతున్నాయి, వాటికి లేని ఎన్నికల కోడు ఒక్క ఇరుగాళమ్మ గ్రామ జాతరకే వచ్చిందా? ఇది సరైన పద్ధతి కాదని చెప్పని వారి మీద ఉన్న రాజకీయ ఒత్తిళ్లు నాకు అర్థమైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నేను స్వయంగా మనవి చేయడం జరిగింది, ప్రభుత్వానికి కూడా మనవి చేయడం జరిగింది. జాతర నేను నిర్వహించకుంటే మీకు ఇబ్బంది అనుకుంటే మీకు ఇష్టం లేదనుకుంటే జాతర మీరే నిర్వహించండి, ఎవరు నిర్వహించినా నెల్లూరులో జరగాల్సింది ఇరుగాళమ్మ జాతర మీరే నిర్వహించండి, నాకు అభ్యంతరం లేదు. కానీ గ్రామ జాతరను మాత్రం అడ్డుకోవద్దని నేనే ఒక అడుగు వెనక్కి తగ్గి ఆ యొక్క జాతరకి అనుమతి ఇప్పించండి లేదా మీరే నిర్వహించమని కూడా వారిని స్వయంగా కోరటం మీకు అందరూ కూడా తెలుసు, దానికి స్పందన లేదు. ఇంకా బాధాకరం ఏమిటంటే ఈరోజు జాతరకి మూగచాటింపు వేయించాలా? ఎందుకంటే జాతరకి 4 వారాల ముందు నుంచి మూగచాటింపులు పెద్ద చాటింపులు వేయించాలా? ఈరోజు తొలి మూగచాటింపు వేయించాలా? నేను కంకణం ధరించాలా? ఆ యొక్క అర్చకులు నాకు కంకణం కట్టాలా? అక్కడితో జాతర ఏర్పాట్లు ప్రారంభమవుతాయి, ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు ఉంటాయి. దానికోసం నిన్న మధ్యాహ్నం స్వయంగా నేనే ఎండోమెంట్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే వారు చెప్పిన మాట అసలు జాతరకి ఎవరి అనుమతి అవసరం లేదు, జాతర నిర్వహించుకోవచ్చు, జాతర ఎన్నికల కుక్కల కోడికి అడ్డంకి రాదు అని చెప్పని నిన్న మిమ్మల్ని చెప్పాను. సంతోషించాం, సంతోషించి ఏదైతే నిన్న సాయంత్రం ఈ యొక్క దేవస్థానం ఈవోతో అర్చకులతో కూడా ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రత్యేక సమావేశం పెట్టి ఈరోజు ఉదయం 9 గంటలకి ఆ యొక్క దేవస్థానాన్ని ఇచ్చేసి ఇరుగాళమ్మకి విశేష ద్రవ్యాలను మొత్తం కూడా అందజేసి ఆ యొక్క కంకణం కట్టుకుని మూగచాటింపు వేయించాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు నిన్న సాయంకాలం 7 గంటల దాకా అంతా సక్రమంగా ఉంది. రాత్రి 10 గంటలకి మీకు అందరూ కూడా తెలుసు, వాట్సాప్లో మీడియా మిత్రులకి అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా జాతరకి అనుమతి లేదు, జాతరకి అనుమతి ఇవ్వం, ఇది కోటమరెడ్డి సదరెడ్డి కార్యక్రమం, మాకేమాత్రం సంబంధం లేదని దేవాదాయ శాఖ ఈ యొక్క ఈవో ఏదైతే ఉన్నారో ప్రకటించడం కూడా మీరందరూ కూడా చూస్తారు. ఈవో ఎందుకు ఆ విధంగా మాట మార్చాల్సి వచ్చింది? ఇదంతా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఒత్తిడితోనే మాట మార్చారని చెప్పని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు
ఈరోజు దేవాదాయ శాఖ సహకారం లేకుండా అంటే ఆర్థిక సహకారం అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా వద్దు. కానీ ఇక్కడ సాంప్రదాయాలు పాటించాలంటే, మూగ చాటింపు వేయించాలంటే, ఆ యొక్క కంకణధారం జరగాలంటే అర్చకులు చేయాలా, మూగ చాటింపు వేయాలా? మీకేం చేస్తారు? వాళ్ళు వచ్చి ఏం చేస్తుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు, స్టార్టింగ్ జరగదు. గమ్ముగా వెళ్ళిపోయింది. మీకే అర్థమవుతుంది కదమ్మా, నిన్న సాయంకాలమేమో మీరు వచ్చి ఎమ్మెల్యే కోటమిరెడ్డి సుధారెడ్డి కార్యక్రమంలో పాల్గొనండి, జాతరకు సంబంధించి మూగ చాటింపు వేయించండి. ఇప్పుడేమో అది రద్దు చేశాం, మూగ చాటింపు వేసేదానికి లేదని వాళ్ళకి ఆదేశం. వీళ్ళని నేను తప్పట్టం లేదు, ఎందుకంటే వారి ఆదేశాలు పాటించాను. యువో గారిని కూడా, ప్రసాద్ గారిని కూడా నేను తప్పట్టం లేదు, ఎందుకంటే వాళ్ళంతా అధికారులు. ఏదైతే ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జీగా ఉన్న పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి గారు, వీరిద్దరే దీని బాధ్యత వహిస్తారు. నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, జాతర జరపాలని భావించింది, జాతర జరపమని ఆదేశించింది నేను కాదు, ఆధ్యాత్మిక గురువు గరిగిపాటి నరసింహరావు గారు. ఆనాడు కార్తీక దీపోత్సవం, ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. మరి ఆ రోజు రాని అడ్డంకులు ఈరోజు ఎందుకు వస్తున్నాయి? ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన సాగించమని మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ, ఒకవేళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగాను కాబట్టి మీరు రాజకీయ దురుద్దేశాలతో నేను నిర్వహించకూడదు అనుకుంటే దానికి కూడా నేను సిద్ధం. మీరే నిర్వహించమని పిలుపునిచ్చా, అది లేకుండా ఇది లేకుండా ఈ యొక్క జాతర నడుపుకోవటం అత్యంత బాధాకరం, అత్యంత విచారకరం. ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతూ ఉన్నా. ఈరోజు నేను నా కుటుంబ సభ్యులతో, మహిళా భక్తులతో, పురుష భక్తులతో ఎందుకు ఇచ్చేశానంటే, ఆ అమ్మవారిని, అమ్మా జాతర అంగరంగ వైభవంగా జరిపించాలని, రాష్ట్రంలోనే పేరెన్ని గల జాతరగా నిర్వహించాలని, గతంలో గణేష్ ఘాట్లో ఆ యొక్క నిమజ్జన ఉత్సవాలు, ఏదైతే రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో నవరాత్రి ఉత్సవాలు, అష్టాదశ శక్తిపీఠవాల ఉత్సవాలు, ఏదైతే బారాసాహి దర్గాలో ఆ యొక్క రొట్టెల పండుగ, ఏదైతే క్రిస్మస్ సంబరాలు, ఇవన్నీ కూడా కార్తీక దీపోత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించామో అంతే అంగరంగ వైభవంగా జాతర అంటే నెల్లూరు ఇరగాళమ్మ జాతర అని రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకునే విధంగా జరిపించాలని, తద్వారా ఈ యొక్క నెల్లూరు ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రతి ఇంటి నుంచి ఆ జాతర నాడు సద్ది తెచ్చి, ప్రతి ఇంటి నుంచి సద్ది తెచ్చి ఆ యొక్క ఇరగాళమ్మవారికి అందజేస్తే అందరికీ మేళ్లు జరుగుతాయని ఒక మంచి ఆలోచనతో నిర్ణయించాం. కానీ రాజకీయాలు ఉంటాయని తెలుసు, కానీ ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా రాజకీయాలు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారని చెప్పని నేను కలలో కూడా ఊహించలా. నేను తలపెట్టింది ఆధ్యాత్మిక జాతర, ఇరుగాళమ్మ అమ్మవారి జాతర, కానీ దాన్ని రాజకీయ జాతరగా మార్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇది పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా ఒకే మాట చెప్తూ ఉన్నా, దయచేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి గారు, ఈ యొక్క జాతరని మీరే నిర్వహించండి, లేదా ఇంకెవరి చేతనైనా నిర్వహించండి, మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. సాధారణ భక్తులు క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకుంటాం, లేదా జాతరలో ఓ ఎమ్మెల్యేగా కాకుండా ఓ వాలంటీర్గా పనిచేసేదానికి కూడా, అమ్మవారి సేవకుడుగా పనిచేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. కానీ దయచేసి నా మీద కోపంతో ఈ యొక్క జాతరని అడ్డుకోవటం మంచి పద్ధతి కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, మీరు జాతరను అడ్డుకోలేదంటే నేను అమ్మవారి గుడిలో జరిగి చెప్తున్నా అడ్డుకున్నారు అని దానికి సాక్ష్యాలు కూడా చూపించా. నిన్న సాయంకాలం 7 గంటల దాకా ఈవో అన్ని ఏర్పాట్లు చేసి 7 గంటల తర్వాత రాత్రి 10 గంటలకి ఆ యొక్క వాట్సాప్ ఉంటుంది, ఆ యొక్క వాట్సాపులన్నీ కూడా ఆ యొక్క లేఖ పెట్టింది, మీకు అందరికి కూడా తెలుసు. ఇది మీ ప్రోద్బలంతో జరిగింది కాదా అని చెప్పి ఎందుకు ఇంత ఒత్తిడి చేశారు? పాపం
మోగచాటింపు వేసేదానికి వచ్చినటువంటి వ్యక్తి పగలు మోగచాటింపు వేసేదానికి వచ్చినటువంటి వ్యక్తి సేనయ్య మీకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏమిటి పొందు, ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం? నా మీద కోపంతో జాతర అడ్డుకోవటం అది మీకు మంచిది కాదు, నెల్లూరు గ్రామానికి మంచిది కాదు. దయచేసి ఇప్పటికైనా మనసు మార్చుకుని అర్చకులతో పురోహితులతో మాట్లాడి మరో తేదీలు ఏర్పాటు చేసుకుని, అంటే జ్యేష్ఠమాసమే కదమ్మా, జ్యేష్ఠమాసంలో ఇది ఏదైతే అనుకున్నది చైత్రమాసం, ఏదైనా అనుకున్నది చైత్రమాసం, చైత్రమాసం మిస్ అయితే జ్యేష్ఠమాసంలో మొత్తం కూడా జరిపించాలా? అప్పుడైనా నాకు అనుమతిస్తే నాకు అభ్యంతరం లేదు, లేదు మీరు నిర్వహించినా నాకు అభ్యంతరం లేదు. ఈవో ప్రసాద్ గారు నేను అందరికీ పంపించినటువంటి నేను సాయంకాలం 7 గంటల దాకా అన్ని రకాల సహకరిస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా ఆదేశాలు ఇచ్చి రాత్రి 10 గంటలకి ఈ యొక్క మెసేజ్ పెట్టి ఈరోజు ఏ విధంగా వాళ్ళందరూ నాకు కూడా